హాయ్, దిస్ ఈజ్ లక్ష్మి. ఈరోజు నేను ఎస్క్యూఎల్ కోడింగ్లో ఎలా ఫార్మాటింగ్ చేస్తాము చిన్న చిన్న సజెషన్స్ ఇస్తానమాట. రెగ్యులర్ ఇన్ సినారియో కంపెనీస్లో ఎలా రాస్తామనే దాని గురించి చూద్దాం. ఈ ఫార్మాటింగ్ కోసం మనకి ఒక ప్రాపర్ ఫార్మాటింగ్ ఉంటే దాంట్లో నుంచి మనము ఒక ఎర్రర్స్ కానీ ఏదైనా చేంజెస్ కానీ ఆ కోడ్లో ఉంటే ఈజీగా చేయొచ్చనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే మేం ఇలా మనం ఇక్కడ చూస్తే ఇది ఒక ప్రాపర్ వితౌట్ ప్రాపర్ ఫార్మాటింగ్లో ఎలా ఇచ్చాము, ఈ అదే స్టేట్మెంట్ ని నేను ప్రాపర్ ఫార్మాటింగ్ ఎలా ఇచ్చాము. సో ఇలా చూస్తే మనకే డిఫరెన్స్ తెలుస్తుంది ఎలా చేసాము, ఎంత నీట్ గా ఉంది, ఈ క్వరీ ఎలా ఉంది, ఈ క్వరీ ఎలా ఉంది. ఇది అయితే మనం ఈజీగా కొన్ని ఏమైనా ఎర్రర్స్ ఉన్నా కనుక్కోవచ్చు, లేదు అంటే ఏమైనా కరెక్షన్స్ ఉన్నా సింట ఏదైనా ఉన్నా కూడా మనం ఇక్కడ చేయొచ్చు అనమాట. దానికోసం ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఏదైనా పర్టికులర్ స్టాండర్డ్ అనేది, ఫార్మాటింగ్ స్టాండర్డ్ అనేది ఉంటుంది అనమాట. ఇది యాక్చువల్గా తర్వాత ఏంటి అంటే ఎప్పుడైనా ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా టేబుల్ నేమ్స్ కానీ కాలమ్ నేమ్స్ కానీ ఇచ్చేటప్పుడు దాన్ని ఎప్పుడు సింగులర్గానే ఇవ్వాలి. అంటే ఎంప్లాయీ టేబుల్ ఉందనుకోండి, అది ఎంప్లాయీస్ టేబుల్ అని ఇవ్వకుండా ఓన్లీ ఎంప్లాయీ టేబుల్ అని ఇవ్వాలి. అది ఎప్పుడు మనము అట్లాంటివన్నీ మనము క్యామెల్ కేస్ ఫార్మాట్లో పెట్టాలి. అంటే ఒకటి క్యాపిటల్ లెటర్, ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్ లెటర్ అండ్ అదర్ థింగ్ అన్ని స్మాల్ లెటర్లో. అలా క్యామెల్ కేస్ ఫార్మాట్లో ఇచ్చామంటే టేబుల్ నేమ్స్ అవి బాగుంటుంది అనమాట. ఇక్కడ చూసారంటే ఇట్లా నేను ఎంప్లాయీ డిపార్ట్మెంట్ ఇచ్చాను కదా, ఇప్పుడు ఫస్ట్ లెటర్ ఆఫ్ ద ఫస్ట్ వర్డ్ వచ్చేసి క్యాపిటల్ లెటర్, సెకండ్ది వచ్చేసి క్యాపిటల్ లెటర్. ఇలా మనం క్యామెల్ కేస్ స్టైల్లో మనము చేసాం. ఇంకోటి ఏంటి అంటే ఇంకోటి ఏం చెక్ చేయాలంటే ఏదైనా ఎస్క్యూఎల్కి కాలం నేమ్ కానీ టేబుల్ నేమ్ కానీ ఇచ్చేటప్పుడు అది కీవర్డ్ కాకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకో టూ వర్డ్స్ కానీ మనం జాయిన్ చేయాలి అనుకుంటే దాన్ని అండర్ స్కోర్ పెట్టకూడదు, అండర్ స్కోర్ పెట్టి చేయాలి. ఇక్కడ చూసారంటే డిపార్ట్మెంట్ ఐడి అనేది నేను ఇక్కడ ఏం చేసా, టూ వర్డ్స్ కలుపుతున్నాం కాబట్టి దాన్ని అండర్ స్కోర్ యూజ్ చేశాను. ఇలాగా మనము ఒక ఫార్మాట్ మెథడ్లో ఒక రెగ్యులర్గా ఫార్మాటింగ్ చేసుకుంటూ ఉంటే మనకి బాగా ఈజీగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ ఈక్వల్ ఆపరేటర్స్ కానీ ఇంకా అపాస్ట్రఫీస్ కానీ కామాస్ కానీ అట్లా ఏమైనా యూజ్ చేసినప్పుడు మనము పక్కన ఒక స్పేస్ని కానీ వదిలిపెడితే ముందు ఒకటి మా తర్వాత ఒకటి. ఇక్కడ చూసారంటే నేను ఒకటి రెండు ఈక్వల్ ఆపరేటర్ ముందు ఒక స్పేస్ బ్యాక్ ఒక స్పేస్ వదిలిపెట్టాను అనమాట. ఇలా చిన్న చిన్నవి ఫార్మాట్స్ యూజ్ చేసుకుంటూ మనము కోడింగ్ రాస్తే ఈజీగా ఉంటుంది, మనకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అనమాట. మళ్ళీ వచ్చేసి కామెంటింగ్ అనేది, ఈ కామెంటింగ్ అనేది మనము కొంచెం రెగ్యులర్ కొంచెం తగ్గించుకుని కామెంట్స్ పెట్టుకుంటే ఒక క్వెరీలో మంచిగా ఉంటుంది అనమాట. ఈ కామెంట్స్ అనేది సింగిల్ లైన్కి వచ్చి యాష్ యూజ్ చేయాలి, టూ యాషెస్, లేదు అంటే అపాస్ట్రఫీ ఇట్లా స్టార్ సింబల్ స్లాష్ స్టార్ స్లాష్ స్టార్ ఇట్లా మిడిల్లో ఏమైనా రాస్తున్నామంటే అది మల్టిపుల్ లైన్ ఆఫ్ కామెంటింగ్ లాగా అవుతుంది అనమాట. ఇలా ఒకటి చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మనం కోడింగ్ అలైన్మెంట్ ఎప్పుడు ఎలా ఉండాలి, ఫస్ట్ రైటింగ్ కీవర్డ్స్ అన్ని లెఫ్ట్లో ఉంటుంది, ఏదైతే మనం కోడింగ్ రాస్తామో అదంతా రైట్లో. ఇక్కడ చూసారంటే సెలెక్ట్ ఫ్రమ్ లెఫ్ట్ జాయిన్ ఆన్ వేర్ ఇదంతా లెఫ్ట్ ఉంది, రైట్లో అంతా కోడింగ్ ఉందన్నమాట. ఇలా మనము కోడింగ్ అలైన్మెంట్స్ అన్ని చూసుకోవాలి. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి మనము ఇంకోటి ఏం చూడొచ్చు. ఇక్కడ ఇన్సర్ట్ ఏమైనా వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇది ఒక్కొక్క లైన్లో ఎవ్రీ లైన్లో ఒక్కొక్క వాల్యూస్ని ఇలా పెట్టుకున్నామంటే మనకి చూడడానికి బాగుంటుంది, ఈజీగా కూడా ఉంటుంది అనమాట. ఇలా ఇన్సర్ట్ అనేది ఒక లైన్లో రాసి ప్రతి ఒక్కొక్క రోని ఎన్ని రోస్ అయితే ఇస్తామో అన్ని రోస్ ఒక్కొక్క లైన్లో పెట్టాలన్నమాట. ఇలా చేయొచ్చు. ఓకే, ఇలా చేసిన వల్ల మనం ఏమేమి చేస్తాము అనేది చూసాం. ఇలా ఫార్మాటింగ్, ఇలా సింపుల్ మెథడ్ ఆఫ్ కొంచెం బేసిక్లో బేసిక్ ఎస్క్యూఎల్ నేర్చుకునేటప్పుడు ఇలా బేసిక్ ఎస్క్యూఎల్ ఫార్మాటింగ్ కూడా నేర్చుకుంటే బాగా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, నేను ఈరోజు ఈ వీడియోలో ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. నా వీడియోస్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్.